अच्छा హలో చెప్పు డార్లింగ్. రేయ్ నువ్వు ఎక్కడ ఉన్నావు? ఫార్మసీకి వచ్చాను. నాన్నగారు ఫోన్ చేశారు, అమ్మకి హెల్త్ ఏం బాగలేదుట, చాలా సీరియస్ గా ఉందిట, నేను వెంటనే బయలుదేరాలి. ఏమైందంట? తెలియదు, మాట్లాడే టైం లేదు. 1:10 కి ట్రైన్, నువ్వు వస్తావా? నేను ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాను, ఇప్పుడు బయలుదేరినా రావడానికి 2:30 అవుతుంది. పర్వాలేదు, నువ్వు మెల్లగానే రా, నేను ఆటో పెట్టుకు వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు, అక్కడికి వెళ్ళాక నాకు కాల్ చేయి. జెనీ రాఘవ, నిన్ను చూడాలనుందిరా. ఏ ఏంటిది, నువ్వు బయలుదేరు, నీకు కావాలంటే కొచ్చిన్కి వస్తా. అలాగే బై. వచ్చే శుక్రవారమే నాకు పెళ్ళట, ఎలాగైనా నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళి పోరా. ఎప్పుడు మ్యారేజా? వచ్చే శుక్రవారం రా. నువ్వు అమౌంట్ మాత్రం రెడీ చేసుకో. నమస్తే బాస్. రండి బాస్. గోపి చెప్పాడు లవ్ లో ఏదో ప్రాబ్లం అని. అవును బాస్. మీరేం భయపడకండి, మీ లవ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉంది. ఎన్ని టికెట్లు బుక్ చేసావు? రెండే కదా విమ్మన్నా. రిటర్ను జెనీతో కలిపి 3, ఒకటి విజయవాడకి, 2 బెంగళూరుకి. ఆ అమ్మాయికి ఇన్ఫార్మ్ చేస్తావా? కాల్ చేశాను కానీ అటెండ్ చేయలేదు, బట్ మెసేజ్ ఇస్తాను. అందరూ శ్రద్ధగా వినండి, ఉదయం 7 నుంచి 8 దాకా మ్యారేజ్ టైం. నాకు తెలిసి ఆ అమ్మాయిని ఆ రెడ్డి కదా చర్చికి తీసుకొచ్చేస్తారు. ఇది కోయంబత్తూర్ టు కొచ్చిన్ కి ఫ్లైట్ టికెట్ ఉదయం 5:30కి కోయంబత్తూర్ నుంచి వెళ్తుంది. అందులో నువ్వు వీడు కొచ్చిన్ కి వెళ్తున్నారు. నేనా? ఫ్లైట్ లోనా? కానీ నాకు పాస్పోర్ట్ లేదు. రే, ఇండియా లోపలికి వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదురా. చెప్పు చెప్పు. ఎయిర్పోర్ట్ నుంచి చర్చికి 1/2 గంటే ట్రావెల్ టైం, 6:30కంతా చర్చి దగ్గరికి చేరుకోవచ్చు. నువ్వేం చేస్తావంటే ఎలాగైనా లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర మాట్లాడి బయటికి తీసుకొచ్చే. వీడు బయట టాక్సీతో వెయిట్ చేస్తాడు. 8:30కి కొచ్చిన్ టు బెంగళూరు ఫ్లైట్. అందులో నువ్వు జెనిఫర్ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని నువ్వు కోయంబత్తూరుకు వచ్చేసే. బాస్, ప్లాన్ వేసిన చాలు, టెన్షన్ గా ఉంది. ఒక కటింగ్ వేద్దామా? సరే. అవును మామ, చాలా టెన్షన్ గా ఉంది. నేను వెళ్ళి తీసుకుంటాను. మేము వచ్చేటప్పుడే మొత్తం సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఒప్పుకున్నారే, లేకపోతే మాట్లాడే చంపుతారు. రాఘవా, రే రాఘవా, డాక్టర్ వచ్చే టైం అయింది. డాక్టరా? ఆరు పావాడి చెప్పించుకున్నావు. దానికి బదులు నేనే ఒంటరిగా వచ్చిండాల్సింది. ఏమైందో తెలియట్లేదే.
ఎక్స్క్యూజ్ మీ తప్పుకుంటారా లోపలికి వెళ్ళి దండ పెట్టుకోవాలి దేవుడా ఎలాగోలా నన్ను ఆంధ్రాకి తీసుకువెళ్ళి చేర్చవయ్యా నన్ను ఫుల్గా రౌండప్ చేశారు విభూతి ఉందా ఎంతో చూసి పర్వాలేదు నేను బయటకు వెళ్ళి తీసుకుంటాను అమ్మ బాబోయే ఎవరి చేతికి చిక్కినా సరే నాకు కథ అయిపోతుందంతే ఏంటందరూ దగ్గరికి వస్తున్నారు ఈరోజు నాకు కథకళి నేర్పిస్తారో ఎలాగోలా ఎస్కేప్ అవరా రాఘవా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ విభూతి ఎక్కడ దొరుకుతుంది విభూతి పర్వాలేదు నేను తిరుపతికి వెళ్ళి తీసుకుంటాను సారీ జెనీ ఇక్కడ ఉన్న ద్రౌపదికి కేరళ పోయి వచ్చాడా బావా నువ్వు కథ వినిపడి నా బండి ఆఫ్ అయింది బావా మనకు మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందిరా లవ్ అంటే మనమే సీరియస్ గా ట్రై చేయాలి రియల్ లవ్ అంటే డెఫినెట్ గా కుదురుతుందిరా నువ్వు ఊరి చేయక ష్యూర్ గా సక్సెస్ అవుతుంది ఎంత బాగా చెప్పావు ఆ తర్వాత శివ అందరూ వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీస్ చెప్పారు మీది కూడా చెప్పండి విందాం ఏంటి బాస్ లవ్ స్టోరీ అంటున్నారు నా లైఫ్ లోనే మర్చిపోయిన ఒక కవిత తెలుసా వారే వా సరే చెప్పండి చెప్పు వింటా దయచేసి వద్దురా మీరందరూ చెప్పారు కదా వినండి బాస్ ఇదేంటో తెలుసా ప్రేమ గురించి చెప్పేశారు ఫీలింగ్స్ గురించి చెప్పేశారు ఒకవేళ ఫిగరా సూపర్ బావా లేదు బాస్ గెడ్డం నేను ఒకరోజు జాగింగ్ వెళ్తున్నాను ఏంటి జాగింగ్ వెళ్తున్నావా మీరుండండి బాస్ వాడు జాగింగ్ ఎందుకు వెళ్తున్నాడో మీకు తెలుసా ఏంటి బండి పంచర్ అయింది పంచరా పంచర్లే ఇక్కడ ఇడలేదు ఇంకో షాపుకు పో మోహన్ చూడు బండి పంచర్ అయిపోయింది కొంచెం పంచరా అయ్యో ఎక్కడ అయ్యో ఇక్కడ కాదండి కలెక్టర్ ఆఫీస్ పక్కన మీరు వెళ్ళండి నేను వెనకాలే వస్తా ఓకే త్వరగా రండి ఏమండి ఒక నిమిషం నడిచి వెళ్తారు అయ్యో మీరు కాకపోతే బండి తీసుకెళ్ళండి నేను వచ్చి తీసుకుంటాను సరే ఉండు వస్తున్నాను చాలా బాగుంది ఏమైంది స్టార్ట్ అవ్వలేదా ఉండండి కిక్ కొడతా సరేనండి ఏమైందో తెలియట్లేదే అయ్యో మర్చిపోయాను కీస్ పెట్టలేదు సరే పెట్టండి సరే మీరు వెళ్ళండి నేను టూల్స్తో వస్తా బాయ్ ఇక్కడ పంచర్ వేయరన్నారు అవును ఏంటి పాత బండి అయినా సరే ఇంటికి వెళ్ళి పంచర్ వేసి వస్తారు ఆ రోజు పంచర్ వేసే బంగారం ఈ రోజు పంచర్ పెట్టేయాలి జిల్ 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 జిగేలు రాని జిల్ 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 జిగేలు రాని జిల్ రాని రాని ఏంటి ఎనీ హెల్ప్ పోరా ఏదో సచ్చినడా థాంక్యూ మై లార్డ్ ఇచ్చి పోరా పంచర్ వేసింది అతుక్కోలేదో అక్కడే బాస్ మొదటిసారి నా షకీలాని చూశాను ఎందుకు బాస్ ఈ మొహానికి పాట అవసరం మీ హీరోయిన్స్ కేసుకున్నారే తన కోసం కాకపోయినా తన వేసుకున్న మేకప్ కోసమేనో పాట వేసుకుంటాను బాస్ సరే ఏదో ఒకటి చేస్తావు అమ్మాయిల్ని చూస్తేనే నాకు నచ్చదు మొదటిసారి నా షకీలాని చూస్తే చాలా చాలా నచ్చేసింది తన వెనకే వెళ్ళాలనుంది ఎక్కడ తన కోసం వెతకాలో అని చాలా భయపడ్డాను నా షెడ్కు ముందే తను సెటిల్ అయింది నేను చూస్తున్నానని తెలిసిన బ్యాటరీ లేని సెల్ ఫోన్ లాగా తెగ మాట్లాడేస్తుంది
హలో హలో నన్న నిన్నే ఇలారా కనిపెట్టిందో ఏంటి ఏంటి మా ఇంటి వైపే చూస్తున్నావు నేను చూడలేదు నువ్వు చూడ్డో నేను చూశాను మేడం మీరు చూసింది నేను చూడనే లేదు నేను చూశానని మీరు ఎలా చెప్తారు నిజంగా నేనేమి మిమ్మల్ని చూడలేదు మేడం ఏంటి పంచరా ఎంతమందిని చూస్తుంటాం